हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल गोदावरी वॉइस। हॉलीडेज 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 అనగానే మనకు గుర్తొచ్చేది ఆహ్లాదకరమైన ప్లేస్లు, అందమైన ప్లేస్లు, బీచ్, ఇంకా మన అమ్మ నాన్నలకి టెంపుల్స్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అదే మన పేరుపాలెం బీచ్. పేరుపాలెం బీచ్ ఎక్కడ ఉంది? అది మన పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో, భీమవరం పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో. పేరుపాలెం బీచ్ మొత్తం 10 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 10 కిలోమీటర్లు మొత్తం కేరింతలతో నిండిపోయి ఉంటుంది. పేరుపాలెం బీచ్ మొత్తం కొబ్బరి తోటలతో అందంగా పరుచుకొని ఉంటుంది. ఈ దృశ్యాలు మన మనసుకి ఆహ్లాదకరంగా ఉంటాయి. స్నానం చేసే ముందు ఇక్కడున్న టెంపుల్స్ ని దర్శించుకుందాం రండి. ముందుగా ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకుందాం. ఇక్కడ ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం బీచ్ అందాలను చూసి ఆస్వాదిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ గుడికి దగ్గరలోనే విశాల ప్రాంగణంలో సాయిబాబా గుడి నిర్మించి ఉంది. సాయిబాబా గుడికి ఎదురుగా ఈ దేశంలోనే ఏకైక ఆదిలక్ష్మి సమేత మత్స్యనారాయణ స్వామి ఆలయం ఉంది. ఇక్కడి ప్రజలు స్వామివారి దీక్షామాలలు ధరిస్తారు. వచ్చే పర్యాటకుల కోసం ఇక్కడ ఒక అందమైన రిసార్ట్ కూడా ఉంది. ఈ ప్రదేశం బీచ్ కి ముఖద్వారం లాంటిది. ఇక్కడి నుంచి చూస్తే చర్చ్ మినీ తాజ్ మహల్ లా కనపడుతుంది. బీచ్ కి రాగానే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు స్నానం చేయకుండా కంట్రోల్ చేసుకోలేరు. ఈ అందమైన కెరటాల వెనకాల ప్రమాదం కూడా కొంచెం ఉంది. పేరుపాలెంలో అది ఇంకా ఎక్కువగా ఉంది. స్నానం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనం బీచ్ లో ఎక్కువ లోతుకి వెళ్లకుండా చూసుకోవాలి. బీచ్ కి వచ్చిన చిన్నపిల్లలతో సముద్రుడు కూడా చిన్నపిల్లడైపోయి వాళ్ళతో ఆడుకుంటాడు. బోలెడు ఆటలు కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఇక్కడ చిన్నపిల్లల ఆటలకి పెద్దవాళ్ళ సరదాలకి హద్దులే ఉండవు. బీచ్ వచ్చినప్పుడు ఇసుకలో స్నానం చేయకపోతే ఎలా మరి? సాయంత్రం అవ్వగానే సంధ్యా సమయంలో ఆకాశం అద్భుతమైన వర్ణాలతో నిండిపోయి ఉంటుంది. అందమైన దృశ్యాల్ని కళ్ళతో బంధించవచ్చు,
కెమెరాలతో క్లిక్ అనిపించవచ్చు, కానీ మాటల్లో మాత్రం వర్ణించలేము. దేవుడు మన కోసం సృష్టించిన పెద్ద వరం ఈ ప్రకృతి. దేవుణ్ణి పువ్వులతో పూజిస్తాం, కానీ ఈ ప్రకృతిని ప్లాస్టిక్ భూతంతో నింపేసి ప్రకృతి వినాశనానికి కారణమవుతున్నాం. ప్రకృతిని కాపాడడానికి యుద్ధాలు పోరాటాలు చేయక్కర్లేదు. దేశం అనుకున్న చెంచిన అలవాటుని మార్చుకుంటే చాలు.